డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకలు మాచర్లపట్నంలో ఘనంగా జరిగాయి. అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక గ్రంథాలయం ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, లయన్స్ రోటరీ క్లబ్ అధ్యక్షులు హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత అందరూ కళలను కని వాటిని ఖచ్చితంగా సాకారం చేసుకొని మంచి స్థాయిలో ఎదగాలి. ఆయన ఎంతో గొప్ప శాస్త్రవేత్తగా ఏర్పడడానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. ఆ విధంగా మీరందరూ ముందుకు వెళ్ళి కళలను కని సాకారం చేసుకొని భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారి మాటల్లో కళలు కనాలి, కళలను సాకారం చేసుకోవాలని చెప్పి చెప్పేవారు. ఆ విధంగా యువత అందరూ కళలను కని వాటిని ఖచ్చితంగా సాకారం చేసుకొని మంచి స్థాయిలో ఎదగాలి. ఆయన ఎంతో గొప్ప శాస్త్రవేత్తగా ఏర్పడడానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. ఆ విధంగా మీరందరూ ముందుకు వెళ్ళి కళలను కని సాకారం చేసుకొని భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తను పడినటువంటి కష్టాల నుంచి కూడా తను పైకొచ్చి భారతదేశమే తరపుకోము అని చెప్పేసి తను వివాహం కూడా చేసుకోకుండా మరి తను 84 ఏళ్ల వరకు కూడా విద్యార్థుల్లో దేశభక్తిని కలిగిస్తూ ఆయన మరణించడం జరిగింది. తను 4వ తరగతి నుంచే పేపర్ బాయ్గా, అదేవిధంగా తన బాబాయ్ కిరాణా షాప్లో పనిచేసుకుంటూ చదువుకొని తన కుటుంబ పరిస్థితి, తన తల్లి ఒకరోజు అలాగే తను పడినటువంటి కష్టాల నుంచి కూడా తను పైకొచ్చి భారతదేశమే తరపుకుము అని చెప్పేసి తను వివాహం కూడా చేసుకోకుండా మరి తను 84 ఏళ్ల వరకు కూడా విద్యార్థుల్లో దేశభక్తిని కలిగిస్తూ ఆయన మరణించడం జరిగింది.